హాయ్ ఎస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మూవీ డిస్కషన్. వారాహి చలనచిత్రం బ్యానర్ లో వచ్చే సినిమాలంటే బాగుంటాయనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. తమ సొంత సినిమాలే కాక బాగుంటే వేరే చిన్న సినిమాని కూడా తమ బ్యానర్ లో రిలీజ్ చేస్తారు వారాహి అధినేత సాయి కొరపాటి. మరి ఇప్పుడు వారాహి బ్యానర్ ద్వారా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న ప్రేమ కథా చిత్రం 2-2-6. 2-2-6 సక్సెస్ ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి హీరోయిన్ మహిమ అండ్ హీరో అనిల్ మనతో స్టూడియోలో ఉన్నారు. హాయ్ అనిల్ అండ్ మహిమ. హాయ్. ఫస్ట్ మనం పరిచయం చేసుకోవాల్సింది మన తెలుగు అమ్మాయి అండ్ తెలుగు అబ్బాయి ఇద్దరు కూడా ఫస్ట్ మూవీతోనే, డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్ సక్సెస్ సాధించారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ కంగ్రాట్స్ మీ ఇద్దరికి కూడా. 2-2-6, అసలు 2-2-6 ఎట్లా అయింది? ఇంత ఫస్ట్ మూవీలో ఇంత పెద్ద సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. థియేటర్ లో చూస్తుంటే జనాలు ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ స్టిల్ ఫోన్ కాల్స్ అండ్ మెసేజెస్ వస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. అంతేనా? నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను అని. అంటే దాని ఇంకా ఎంజాయ్ చేయాలి. మూవీ రిలీజ్ అవ్వక ముందు టెన్షన్ ఉండాలి, రిలీజ్ అయ్యాక కూడా ఎందుకు టెన్షన్? అది కూడా మంచి టాపిక్ తెచ్చుకునే. ఇంకా టెన్షన్ కాదండి. అంటే దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు. ఓకే మహిమ, చాలా అమ్మాయిలు చాలా బాగా ఎక్స్ప్రెస్ చేయగలరని మహిమ. చాలా హ్యాపీగా ఉందండి. లైక్ ఫస్ట్ మూవీకి ఇంత మంచి రెస్పాన్స్ రావడం అండ్ చాలా కాన్ఫిడెన్స్ తో వర్క్ చేసాము. అండ్ వారాహి ప్రొడక్షన్స్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ థియేటర్ లో చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అందరూ నవ్వుకుంటా ఉన్నారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, ఫస్ట్ ఈ మూవీలో మనం ముఖ్యంగా చెప్పుకునేది స్టోరీ లైన్ తీసుకుంటే చాలా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత చూస్తే మీ ఇద్దరు అల్లరి ముందు బాగా గొడవ పడడం, ఒకళ్ళను ఒకళ్ళు బ్రేకప్ చేయడం, ఇలాంటి మంచి మంచి సీన్స్ ఉన్నాయి దీంట్లోను. ఫస్టే మంచి సక్సెస్ అందుకున్నారు, ఏం చెప్తారు అసలు ఈ మూవీ గురించి? ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ చాలా ఎంజాయ్ చేస్తారండి. లైక్ కామెడీ చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్, అండ్ సెకండ్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది, బాగా సెంటిమెంట్ ఉంటుంది. సో యా, అండ్ నరేష్ గారు అండ్ రవి కాలే గారు చాలా మంచి హైలైట్ ఈ మూవీకి. సో యా, చాలా చాలా సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేశారు ఫస్ట్ మూవీ మీరు. అవును, అండ్ చాలా సంతోషంగా ఉందండి వాళ్ళతో వర్క్ చేయడం. అండ్ చాలా నేర్చుకున్నాం వాళ్ళ నుంచి. అని లేదు, మాట్లాడట్లేదు. ఇంకా దాన్ని ఇంకా చూస్తున్నాను. నేను ఇంతకు ముందుకు వచ్చేటప్పుడు కూడా థియేటర్ కెళ్ళి వచ్చాను అన్నమాట. సో అది ఇంకా అలాగే ఉంది. థియేటర్ నుంచి డైరెక్ట్ వచ్చాను. అంటే డైరెక్ట్ అక్కడి నుంచి వచ్చారండి, చాలా ఎమోషన్ తో రావాలి, మీ చేసిన సీన్స్ గుర్తు రావాలి చక్కగా, అవన్నీ చెప్పండి మరి. అండ్ అంటే ఈ సినిమా గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఫస్ట్ సాయి గారి గురించి చెప్పుకోవాలండి. అంటే ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన, ఇంత మంచి అవకాశం రావటం ఫస్ట్ సినిమాకి అనేది నిజంగా చాలా గొప్ప అదృష్టం. అంటే చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి ఇలాంటి విషయాలు. సో సాయి గారి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలండి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. మీరు థియేటర్ లో చూస్తున్నారు మా సినిమా, అందరికి తెలిసింది, చాలా మంది ఇంతమంది జనం చూస్తున్నారు, బాగుంది అంటున్నారు, అని అంటే రివ్యూస్ బాగా వస్తున్నాయి. అంటే ఇంతమందికి రీచ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఓన్లీ సాయి గారు. వారాహి ప్రొడక్షన్, వారాహి ప్రొడక్షన్ లో ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అవటం అంటే చాలా అదృష్టం అదే. సో దాన్ని ఇంకా నేను బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. ఆయన నిజంగా చాలా సక్సెస్ అయ్యారు. కొన్ని మంచి సినిమాలు వాళ్ళ బ్యానర్ లో కూడా వేరే బాగున్నా వారాహిలో రిలీజ్ చేయడం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం. మహిమ, ఇంకొకటి చూసుకుంటే ఈ మూవీలో లైన్ స్టోరీ లైన్ చూసుకుంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు తప్పిపోయి ఎప్పుడో పెద్ద అయ్యాక కలుసుకోవడం ఇలాంటి చాలా సినిమాలో చూస్తూ ఉంటాం. కానీ అన్ఫార్చునేట్లీ ఇద్దరు ఎదురెదురు ఇళ్లలోనే ఉంటారు, ఇద్దరు చేంజ్ చేసుకుంటారు కదా కిడ్స్ ని. అది ఆ లైన్ అసలు మీకు ఫస్ట్ ఎలా ఎవరు చెప్పారు, ఆ లైన్ తోనే మీకు నచ్చిందా, లేకపోతే ఏంటి అసలు ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్స్ ఏంటి? స్టోరీ లైన్ చాలా బాగుంటుంది. మీరు చెప్పినట్టుగా చాలా డిఫరెంట్ ఉంటుందండి. లైక్ ఇంతకు ముందు మూవీస్ లో చూడలేదు అంత డిఫరెంట్ గా ఉంటుంది స్టోరీ లైన్. చెప్పినప్పుడే నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. సో నాకు నెరేట్ చేస్తున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాను మూవీని. లైక్ ఫస్ట్ హాఫ్ లో మేము కొట్టుకోవడము, సెకండ్ హాఫ్ సెంటిమెంట్స్ ఎమోషన్స్ అన్ని ఉంటాయి. సో చాలా బాగా అనిపించింది స్టోరీ వింటున్నప్పుడు. ఓకే మహిమ, మనతో మాట్లాడడానికి కాలేజ్ రెడీగా ఉన్నారు. అండ్ అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. చూసారా మూవీ? చూసాను మేడం, చాలా బాగుందండి.
చాలా బాగుంది. ఇక్కడ మనతో మహిమ అండ్ అనిల్ ఉన్నారు, హీరో హీరోయిన్ ఈ మూవీలో. హాయ్ శ్రీనివాస్ గారు. హాయ్ సార్, బాగున్నారా సార్? బాగున్నా అండి. మీరు? బాగున్నాం సార్, మూవీలో చాలా బాగా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వీళ్ళకి ఇది ఫస్ట్ మూవీ అండి. వీళ్ళ కాదు, ఈ మూవీ వీళ్ళకి ఫస్ట్ కదా. ఫస్ట్ మూవీకి ఎలా చేశారు వీళ్ళిద్దరు? మేడం 100% మంచి యాక్టింగ్ మేడం, గుడ్ యాక్టింగ్ మేడం, మా ఫ్రెండ్స్ బాగుంది మేడం. నోటికి నోరు మార్కులు వేసేసారు. అవునండి, బాగున్నా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఓకే, మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ కూడా ఉన్నారు. అనూస్ భీమవరం నుంచి కాల్ చేస్తున్నారు. మన మహిమ భీమవరం. హాయ్ అండి. హలో, చెప్పండి, తెలుసా మీకు మహిమ? హలో 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 అయ్యో అయ్యో, కాల్ కట్ అయింది. భీమవరం నుంచి కాల్ చేశారు. మీ ఫేస్ లో చాలా హ్యాపీనెస్ చూసాను, మాట్లాడడానికి లేదు. అనంతపూర్ నుంచి ఫస్ట్ కాల్ వచ్చిందండి. అదే అదే, కొన్నిసార్లు ఇట్లా జరుగుతూ ఉంటాయి. కోయిన్సిడెంట్. యా, మా సినిమాలో జరిగింది. నెక్స్ట్ నెక్స్ట్ మూవీకి వస్తే మీ ఇద్దరు ఎదురెదురు ఇళ్లలోనే ఉంటారు, ఎందుకు అంతలా ఫైటింగ్ చేసుకుంటారు బాగా? అంటే చిన్నప్పటి నుంచి అలాగే పెంచుతారు, అలా పెరిగాము. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి పడదు, సో అలా కొట్టుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు బాగా కొట్టుకునే వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ ఇద్దరికి ఎఫెక్షన్ బాగుంటుందని ఒక మెసేజ్ ఇచ్చారా? అంటే ఎలా లవ్ వస్తుంది వీళ్ళ మధ్య, సో అనేది అలా సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. ఓకే, ఇక డైరెక్టర్ ఫస్ట్ మూవీ కదా, డైరెక్టర్ తో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? చాలా బాగా అనిపించింది అండి ఆయన ఫస్ట్ మూవీ ఆయనకి. కానీ మీకు ఎక్కడ ఫస్ట్ మూవీ డైరెక్టర్ లా కనిపించరు, చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ గానీ సెకండ్ హాఫ్ గానీ చాలా అంటే చాలా సపోర్టివ్ గా ఉండేవారు ఆయన. చెప్పి చేయించుకో, ఎప్పుడైనా మాకు రాకపోయినా కోప్పడేవారు కాదు, ఎప్పుడు చెప్పి చేయించుకునేవారు. చాలా బాగా అనిపించింది ఆయనతో వర్క్ చేయడము. ఓకే, నరేష్ గారు యాక్చువల్ చిన్న భయం ఉందండి. ఫస్ట్ ఆయనతో యాక్ట్ చేయడం అంటే చాలా సీనియర్ కదా, ఎలా ఉంటది ఏంటి అనేది. కానీ ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఆ ఫీలింగ్ కూడా కలగనివ్వలేదండి. నేను ఈ సినిమాలో యాక్టింగ్ చేయగలిగాను అంటే ఓన్లీ వాళ్ళ వాళ్ళేను. సో నేను ఎందుకంటే నేను బిఫోర్ ఒక సీన్ చేశానండి, వాళ్ళ కాంబినేషన్ లేకుండా ఓన్లీ నా కాంబినేషన్ లో ఒక సీన్ చేశాను. నేను ఫస్ట్ టేక్ కే 20 ఫస్ట్ షాట్ కే 20 టేక్స్ తీసుకున్నాను. సో నెక్స్ట్ డే నరేష్ గారితో షూట్. నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అందులో నాకు ఎప్పుడు యాక్టింగ్ పరిచయం కూడా లేదండి. యాక్టర్ అవుతాననుకుంటే నేను ఎప్పుడు అనుకోలేదు. యాక్టింగ్ స్కూల్ కూడా వెళ్ళలేదు, ఎప్పుడు లేదండి. రైటర్ యాక్చువల్లీ, రైటర్ కావాలని ఆఫీస్కి పిలిచి హీరోని చేశారు. అంటే మీరు ఫస్ట్ నుంచి అనుకుని రాలేదు? అనుకుని రాలేదండి. అసలు అదృష్టాలు తలుపుతాయి, అదే అనుకుని జరుగుతూ ఉంటాయంటారు కదా. సనీల్ అండ్ మహిమ రెండు సక్సెస్ ని మనతో షేర్ చేసుకుంటున్నారు. మనతో మాట్లాడడానికి రాజేష్ గారు వైజాగ్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి రాజేష్ గారు. హలో. హాయ్ అండి రాజేష్ గారు, చెప్పండి. అనిల్ అండ్ మహిమ ఉన్నారు మన స్టూడియోలో. హాయ్ అండి రాజేష్ గారు. బాగున్నా అండి. మీరు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ సీన్ బాగా నచ్చిందండి? అవునవును, థ్యాంక్ యూ అండి. హలో హలో, చెప్పండి రాజేష్ గారు. మాట్లాడుతున్నారు చూడండి రాజేష్ గారు. మహిమ మాట్లాడుతుందటండి మీతో. హాయ్ అండి, బాగున్నారా? చూస్ మూవీ ఎలా ఉందండి? థ్యాంక్ యూ. ఏ సీన్ నచ్చింది మీకు బాగా? ఒకరే చూసారండి, ఫ్యామిలీతో చూసారా? ఫ్యామిలీతో చూడండి సార్, చాలా బాగుంటది. ఫ్యామిలీ కూడా చూపించండి. రైట్ అండి, రాజేష్ గారు చెప్పినట్టు దీంట్లో చాలా చాలా సీన్స్ చాలా బాగున్నాయి, చాలా స్టోరీ ఎలివెంట్ అయ్యింది, చాలా బాగున్నాయి అనే టాక్ అయితే వచ్చింది. దీంట్లో చాలా సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. మీ ఇద్దరికి బాగా హత్తుకున్న సీన్స్ ఏమున్నాయి? అసలు లవ్ సీన్స్ ఉన్నాయండి, అంటే తను లవ్ లో పడిపోయే సీన్ ఒకటి ఉంటది, ఆ సీన్ చాలా బాగుంటది అండి. నాకు చాలా ఇష్టం పర్సనల్ గా సీన్.
అండ్ సూపర్ మార్కెట్ సీన్ ఒకటి ఉంటుందండి, అది చాలా బాగుంటుంది. సూపర్ మార్కెట్ సీన్, ఇంకొకటి తిన్న లవ్ స్టోరీని బ్రేకప్ చేస్తుందండి, అది ఒక సీన్ అదిరిపోద్దండి. ఇంకా తన లవ్ స్టోరీ నేను బ్రేక్ చేసే సీన్ ఒకటి చాలా బాగుంటుంది, అది థియేటర్ లో చూస్తుంటే చాలా కొత్త ఐడియాస్ అండి, చాలా ఫ్రెష్ గా ఉంటాయి, ఇప్పటిదాకా మనం చూడలేదు. చాలా చాలా మాటలు బాగా పడ్డాయి దీంట్లోను, చాలా ప్రేక్షకుల్ని హత్తుకున్నాయి. ఇంకొకటి దీంట్లో తాగుబోతు రమేష్ క్యారెక్టర్ ఒకటి, ఈ మధ్య కొంచెం రావట్లేదు రమేష్ గారు, మళ్ళీ ఈ మూవీ ద్వారా వచ్చారు, బాగుంది. తాగుబోతు రమేష్ అంటే ఆయన చూడగానే నవ్వుస్తూ ఉంటుంది, ఆయన తాగుతూ అలా తూలుతూ ఉంటే అవే గుర్తొస్తూ ఉంటాయి. ఓకే మహిమ, మరి ఈ మూవీలో నీకు బాగా నచ్చిన సీన్స్ ఏంటి? చాలా ఉన్నాయండి నచ్చిన సీన్స్. తను చెప్పినట్టు ఆ రాఖీ కట్టే సీన్ ఒకటి ఇష్టము. అండ్ సెకండ్ హాఫ్ లో మా మదర్, వీళ్ళ మదర్ చెప్తారనమాట, లైక్ మా ఇంట్లో ఉన్నప్పుడు మా నా అమ్మాయి మహాలక్ష్మిలా ఉంటుంది, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. పుట్టింట్లో ఇరవై ఏళ్ళు మహాలక్ష్మిలా పెరిగిన అమ్మాయి అత్తారింటికి రాగానే అభిషేకం ఎలా అవుతుంది, సో అది చాలా మంచి డైలాగ్. మామూలుగా అమ్మాయిలకు పెళ్లి అయిపోగానే ఐ మీన్ ఆ ఇంటికి వెళ్ళగానే అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగితే అమ్మాయి మీద తిట్టేస్తూ ఉంటారు, ఈ అమ్మాయి రావటం వల్లే ఇలా జరుగుతుంది ఇదంతా అని, ఈ అమ్మాయి అడుగు పెట్టడం వల్ల ఇదని. సో ఆ ఎక్స్ప్రెషన్ కి కౌంటర్ ఉంటుంది. ఇలాంటివి కొన్ని జనాలకి మెసేజ్ కూడా వెళ్తూ ఉంటాయి. సరే మరి మనతో మాట్లాడడానికి మరొక కాలర్ రెడీగా ఉన్నారు, హిందూపురం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. చెప్పండి రమేష్ గారు. రామచంద్ర గారు చెప్పండి, మూవీ చూసారా మీరు? మూవీ చూసారా? మరి చెప్పండి, అనిల్ అండ్ మహిమ ఉన్నారు, వాళ్ళు ఆ మూవీలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి, అసలు ఏం నచ్చింది? అనిల్ తో మాట్లాడండి. రామచంద్ర గారు, హలో రామచంద్ర గారు, హాయ్ అండి. తెలుసు తెలుసు అండి, బాగున్నారా? బాగున్నా బాగున్నా అండి. చూసారా సినిమా? సినిమా చూసాం. ఎలా ఉంది? బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగుందంటే కదా, ఏం బాగుంది? ఏం బాగున్నది? మొత్తం సినిమా అంతా బాగుంది, పర్వాలేదు. అంటే చిన్న సినిమాగా వచ్చింది, మంచి సక్సెస్ అందుకుంది. ఫస్ట్ సినిమాతోనే అనిల్ మంచి సక్సెస్ చూశాడు. అండ్ మీకు తెలుసు కూడా అనిల్, మీ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాడు అనిల్. మరి మీరు ఎలా షేర్ చేసుకుంటున్నారు తనతో మీ హ్యాపీనెస్? చాలా హ్యాపీగా ఉందండి. అంటే మా ఊరు నుంచి కాల్ అండి, అది చెప్పండి, మా ఊరు నుంచి చేశారన్నమాట. అవునవును, చాలా హ్యాపీగా ఉంది, చాలా అందుకున్నారు. రెండు రెళ్ళు ఆరు ఆరు అరవై అయిపోవాలి, బాగుంది. అండ్ కంగ్రాట్స్ మీ ఇద్దరికి కూడా. ఇంకా ముందు ముందు మంచి మంచి మూవీస్ చేయాలి, మంచి హిట్స్ అందుకోవాలి. ఎవరైనా చిన్న మూవీతోనే పెద్ద స్టార్ గా ఎదుగుతారు, ఆ సక్సెస్ మీ ఇద్దరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. చూసారు కదా, రెండ్రేళ్లు ఆరంటూ చాలా చిన్న సినిమాగా ఫస్ట్ డెబ్యూతో వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు మహిమ అండ్ అనిల్. మరి సక్సెస్ కంటిన్యూ అవ్వాలని మనము కోరుకుందాం. ఇది వాల్టీ మూవీ డిస్కషన్, కీప్ వాచింగ్ టీవీ 5.